శుభం వ్యాలు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొత్త సంవత్సరం యొక్క ప్రభావం మిథున రాశి మీద ఏ విధంగా ఉంది అంటే, అక్కడ మిథున రాశి నుండి మనం చూసుకుంటే షష్ఠ స్థానంలో కేతువు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం, సప్తమంలో చూస్తే బుధ ఆదిత్యయోగం బుధుడు ప్లస్ రవి కనిపిస్తున్నాడు, అలాగే అష్టమంలో చూస్తే శని ప్లస్ గురువుడు కనిపిస్తున్నాడు యోగిస్తున్నాడు ప్రస్తుతానికి, అలాగే లాభస్థానంలో కుజుడి యొక్క తత్వం అనేది కనిపిస్తుంది. కుజుడు ఎప్పుడైతే లాభంలో ఉన్నాడో డెఫినెట్గా అంటే కుజు స్వక్షేత్రము లాభంలో ఉన్నాడు కాబట్టి ఏకాదశ స్థానం అంటే ఒక యోగం అది. తెలుసో తెలియక మనం తెలియకుండా యాక్సిడెంట్గా కూడా మన చేత ఒక ఏదో ఒక స్థలాన్ని కానీ ఇల్లు కానీ ఒక ఇనిషియేటివ్ చేయడానికి ఒక అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు బాగా కనబడతాయి. అలా ఏమైనా చేయగలిగితే దాని యొక్క ఫలం కూడా మంచి అద్భుతమైన ఫలితం అన్నది ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ 6వ స్థానంలో ఉన్న కేతువు ప్లస్ శుక్రుడు వీరిద్దరు 6వ స్థానంలో ఉండడం కొంచెం ఇబ్బంది, ఎముకలకు సంబంధించిన కొంత సమస్య రావడము, తర్వాత చిన్న చిన్న మైన్యూట్ స్టిచ్చింగ్స్ పడే అవకాశం కూడా మనకు బాగా కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్త చూసుకోండి బండి నడిపేటప్పుడు వాటిలో కొంచెం బాగుంటుంది. అలాగే సప్తమ స్థానంలో మనకు చూస్తే ఇక్కడ బుధుడు ప్లస్ రవి కలిసి ఉన్నారు. ఇది కొంతకాలమే అక్కడ ఉంటారు. ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి అక్కడ ఉండడం, బుధుడు లగ్నాధిపతి ఉండడం, రాశ్యాధిపతి ఉండడం, మూడు రవి తృతీయాధిపతి అవ్వడం, వీళ్ళిద్దరు కలిసి ఉండడం, ఒక రకంగా చెప్పాలంటే మీరు మీ ఇంటి ఇల్లాల యొక్క పేరు మీద ఏదైనా వ్యాపార వ్యవహారం నడిపించాలంటే అక్కడ రవి బుధుడు ఉన్నంతకాలం మీరు దానికి కావాల్సిన ఇనిషియేటివ్ చేసుకోవాల్సి చాలా బాగుంటుంది. అలాగే మీరు మీ ఇంటి యజమాని పేరు మీద ఏమైనా స్టార్ట్ చేయాలంటే, అంటే భార్య అయితే యజమాని, భర్త అయితే ఇంటి ఇల్లాలు, వాడి పేరు మీద ఏమైనా చేయాలనుకుంటే ఈ 15 రోజుల్లో అక్కడ రవి బుధుడు ఉన్నంతకాలంలో ఏదైనా ఇనిషియేట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం ఇక్కడ తీసుకుంటే 8వ స్థానం తీసుకుందాం. 8వ స్థానంలో గురుశనులు ఉన్నారు, శని రాజయోగంలో ఉన్నాడు, గురువు కూడా అదేవిధంగా ఒక యోగాన్ని ఇవ్వడానికి అక్కడ ఉన్నాడు కాబట్టి మనం భయపడక్కర్లేదు. సో గురువు వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే ఆయుష్ను పెంచుతారు, తర్వాత వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఉండడం వల్ల ఒక రాజయోగం ఉంది కాబట్టి ఆ రాజయోగం అనేది మనకు తెలియకుండా మన ప్యారలల్గానే మన మీద నడుస్తూ ఉంటుందన్నమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్లో మనం ఒక స్టేజ్ మీద మనం ఏం పని చేయము, కానీ స్టేజ్ మీద నిలబడబడి మనకు ఒక రాజయోగం వచ్చిందని ప్రజలు అనుకుంటుంటారు. అలాగన్నమాట. అలాగేంటంటే ఈ కొన్ని కొన్ని పనులు ఎలా ఉంటాయంటే మనం అందరు గుంపులో వెళ్దామని మనకు కొంచెం ఫలితాలు వస్తుంటాయి. అటువంటి ఫలితం రావడం, నాన్నగారికి ఒక ఫలితం వస్తే మనకు ఒక ఫలితం వస్తుంది, ఇండైరెక్ట్ బెనిఫిట్స్. సో ఆల్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అనేది ఈ మిథున రాశి వారికి బాగా కనబడే అవకాశం ఉంది, అంశాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఆ ఇండైరెక్ట్ బెనిఫిట్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి, అందులో సక్సెస్ చూడడానికి ప్రయత్నించండి. అలాగే వాడికి లాభంలో కుదురుతున్నాడు కాబట్టి మనం ఒకసారి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కానీ ముందుకెళ్ళగలిగితే ల్యాండ్ మీద కానీ అలాగే ఏదైనా వస్తువు మీద కానీ మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీద కానీ వెళ్దాం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ 15 రోజుల్లో కుజుడు ఏకాదశంలో ఉన్నంతకాలం అంటే మేషంలో ఉన్నంతకాలం మీరు ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే కానీ డెఫినెట్గా కొంత సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇలా ఉంటుంటే మిథునానికి చూస్తే రాహు 12 గంటలు ఉన్నాడు, ఖర్చు పెట్టే ప్రదేశంలో ఉన్నాడు. అంతే కదా, రాహు ఎలాగో అలా ఖర్చు పెడతాడు. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టకపోతే ఇంకో దానికి బేసిక్గానే ఖర్చు పెడతాడు, ఖర్చు అనేది మీ దగ్గర చూపిస్తాడు డెఫినెట్గా. సో మీరు రికరింగ్లో పెట్టుకున్నారా, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్నారా, ల్యాండ్ మీద పెట్టారా, అది వాడికి సంబంధం లేదు. 12 గంటలో రాహు మన దగ్గర డబ్బును తీసి బయట పెట్టేస్తాడు. సో మనం ఇవేమి చేయకపోతే ఏదో ఒక రాత్రికి ఒక తెలియని ఖర్చు తీసుకొచ్చి పెడతాడు, దాంతో డబ్బు అంతా దానికి పెట్టవలసి వస్తుంది. సో ఇవన్నీ రాహు యొక్క ప్రభావం మిమ్మల్ని చూపిస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు ఆ బ్యాంకు నుండి అలాగే రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోకి వెళ్ళిపోగలిగితే అది బాగుంటుంది చెప్తాం. తర్వాత ఇక్కడ ఏంటంటే అన్నింటికంటే ముఖ్యంగా ప్లస్ పాయింట్ ఈ జాతకానికంటే 7వ ఇంట్లో ఉన్న బుధుడు రవి, అంటే భార్య పేరు మీద ఏమైనా ప్లానింగ్ చేయగలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. అది మగవాడు మిథున రాశి ఉంటే, అదే ఆడవాడు మిథున రాశి ఉంటే భర్త పేరు మీద ఏమైనా చేయగలిగితే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, అది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తూ వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ చండీ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ చండీ మంత్రాన్ని ఎప్పుడైతే సాధన అంటే ఎవరికైతే ఉపదేశం ఉందో వాళ్ళు చండీ మంత్రాన్ని చేయడానికి ప్రయత్నించండి. ఆ చేయడం వల్ల ఏంటవుతుందంటే ఆటోమేటిక్గా మీకు కొంత రిలాక్సేషన్ అవ్వడం, 12 గంటలు రాహు యొక్క ప్రభావం మీద తగ్గడం, లేదా అది రాహు అంటే కూడా మళ్ళీ అమ్మవారి యొక్క స్వరూపం అని చెప్తాం కాబట్టి చండీ మంత్రం చేస్తుంటే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడకుండా ఉంటుంది. అలాగే మీకు ఆ మంత్రం చేయడం ఏంటంటే కొంతవరకు ఆ కుజుడు ఇవ్వాలనుకుంది ఎటువంటి ఆటంకం లేకుండా మనకు ఆ స్థలం కానీ ఆ దాని వస్తువు కానీ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైతే అనుకుంటున్నారో దానికి ఇనిషియేట్ చేయడానికి పూర్తిగా మార్గాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.